కీమా కర్రీ అయితే రెడీ అయ్యింది. 20 నిమిషాలు ఉడికిచ్చాము. ఇందులో మనం వాటర్ అన్నదే వేయలేదు, ఈ కీమాలో ఉన్న వాటర్తోనే మగ్గింది. ఇప్పుడు ఇది రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కీమా కర్రీ చేసుకుందాము. కావలసిన పదార్థాలు 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర, కరివేపాకు. ముందుగా అయితే 4 స్పూన్ల ఆయిల్ వేద్దాము. 2 చెక్క పొలుకులు, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ షాజీరా, 3 ఇలాచి, 3 ముక్కలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేయాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మగ్గిద్దాము. 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాము. పచ్చివాసన పోయే వరకు వేగుదాము. టమాటా ముక్కలు వేద్దాము. ఒక స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేద్దాం. పచ్చివాసన పోయే వరకు కాసేపు నూనెలో ఫ్రై చేద్దాం. 1 స్పూన్ గరం మసాలా వేద్దాం. ఈ మసాలాలన్నీ నూనెలో ఫ్రై చేద్దాం కాసేపు. శుభ్రంగా కడిగిన 1/2 కేజీ కీమా వేసేద్దాము. కాసేపు మగ్గిద్దాము. ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాము మన కీమా కర్రీ ఎలా ఉందో. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దాము మన కీమా కర్రీ ఎలా ఉందో. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టి మగ్గిద్దాం. కీమా కర్రీ అయితే రెడీ అయ్యింది. 20 నిమిషాలు ఉడికిచ్చాము. ఇందులో మనం వాటర్ అన్నదే వేయలేదు, ఈ కీమాలో ఉన్న వాటర్తోనే మగ్గింది. ఇప్పుడు ఇది రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లేసుకుందాము. ఒకసారి అలా కలిపేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన కీమా కర్రీ ఎలా రెడీ అవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.